ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించిన ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే చూడండి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ తో పాటు మీకు ఆటోమేటిక్ గా అనౌన్స్ చేసి చెప్పేయడం జరుగుతుంది సో మీకు ఎవరు కాల్ చేసినా సరే సో మీకు ఎలాంటి అన్నౌన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా లేదా మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు చూడవలసిన అవసరం లేదన్నమాట మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ తో మీకు చెప్పేయడం జరుగుతుంది సో అలాంటి ఒక వండర్ఫుల్ ట్రిక్ గురించి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకెన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కాలర్ నేమ్ అనౌన్సర్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయిపోయిన తర్వాత నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క సెట్టింగ్ మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ ఏరో మార్క్ మన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ అడుగుతుంది సో మీరు ఇక్కడ నుంచి రీడ్ కూడా చేసుకోవచ్చు సో ఎలా యూజ్ చేయాలనే దాని గురించి సో దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మన ట్యాప్ చేయండి ఇక్కడ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఆల్ పర్మిషన్ ఇక్కడ నుంచి మనము గ్రాండ్ గా అలౌ చేయల్సి ఉంటుంది సో అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ గా అలౌ చేసేయండి సో ఇక్కడ నుంచి అప్లికేషన్ సంబంధించిన పర్మిషన్ ఇక్కడ నుంచి అలౌ చేయండి దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి లేదా ఇక్కడ పర్మిషన్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన ట్యాప్ చేయండి ఇంకా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ గ్రాండ్ గా మీరు ఇచ్చేస్తే మనం కంప్లీట్ గా ఈ అప్లికేషన్ లోకి ఎంటర్ అయిపోతాం సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ గా టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్ గా మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాల్ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కాల్ అనౌన్సర్ ఆప్షన్ ఉంటుంది సో దీన్ని మీరు ఇక్కడ నుంచి ఆన్ చేయండి సో వన్స్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్ రింగింగ్ స్టేటస్ అనమాట సో ఇది మీకు రింగింగ్ మోడ్ లో కావాలా వైబ్రేట్ కావాలా సైలెంట్ కావాలా ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ వైబ్రేట్ సైలెంట్ మోడ్ లో పెట్టినా మీకు ఆటోమేటిక్ గా సౌండ్ అనేది రావడం జరుగుతుంది సో మీకు ఎవరు కాల్ చేసినా సరే ఆటోమేటిక్ గా చెప్పేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రిపీట్ అనౌన్స్మెంట్ సో మీకు కాల్స్ వచ్చినప్పుడు ఎన్ని సార్లు రిపీట్ చేసి మీకు వినిపించాలి అనుకుంటే ఇక్కడ టూ టైమా వన్ టైమా త్రీ టైమా ఫోర్ టైమా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ టూ టైమ్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నాను దాని తర్వాత మీరు ఇందులో అలా ఏమీ లేదు ఇక్కడ చూడే మనకు స్పీక్ అన్అ నెంబర్ సో మీకు అన్నౌన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు కూడా మీకు గా చెప్పేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని ఆన్ అనేది చేసుకోండి ఆన్ చేసిన తర్వాత మీరు ఇందులో చేయవలసింది ఏమీ లేదు బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అదర్ పర్మిషన్ ఆప్షన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి వీటిని మనము యాక్సెప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ట్యాప్ చేయండి యాక్సెప్ట్ ట్యాప్ టు యాక్సెప్ట్ అనేది చేసేయండి ఈ విధంగా టోటల్ గా ప్రతి ఒక్క పర్మిషన్ గ్రాండ్ గా చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి వేరొక మొబైల్ తోటి మీకు ఒకసారి కాల్ చేసి చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి సో మీకే అర్థం అయిపోతుంది సో మీకు ఆటోమేటిక్ గా చెప్పేయడం జరుగుతుంది అనమాట ఎవరు కాల్ చేసినా సరే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో వచ్చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్